ట్రైయింగ్ ఫర్ ద పాస్ట్ 5-6 ఇయర్స్ టు డూ దట్. డ్రామాటిక్స్ నాకు వస్తున్నాయి, నో రియల్ రియలిజమ్స్ వస్తున్నాయి, వాటి రెండింటికి మధ్యన సంధి కుదరట్లేదు. ద మూమెంట్ ఐ గెట్ ఇట్, ద మూమెంట్ ఐ గెట్ ఇన్ ఎమోషనల్ సొల్యూషన్. చాలామంది చెప్తూ ఉంటారు సినిమాల్లో మీరు జనాలు పాడు చేసేస్తున్నారు, మీరేమి మెసేజ్లు ఇస్తున్నారు జనాలకి. ఓ భగత్ సింగ్ మీద తీయొచ్చు కదా, లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు మీద తీయొచ్చు కదా అని చాలా క్లియర్గా అనేస్తూ ఉంటారు. నా వీ షుడ్ బి వెరీ క్లియర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. జస్ట్ టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్ భగత్ సింగ్ మీద తీయకూడదని నేను చెప్పట్లేదండి, వీ హ్యావ్ టు డూ ఇట్. భగత్ సింగ్ మీద సినిమా తీసామనుకోండి, నా వాట్ ఈస్ భగత్ సింగ్? హీ గాట్ ఇన్స్పైర్డ్ టు బికమ్ అ రెవల్యూషనరీ అట్ ఏజ్ ఆఫ్ 16 అండ్ త్రూ బాంబ్స్ ఆన్ ద పార్లమెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, లాహోర్ పార్లమెంట్ కాదు కోర్ట్ హాల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 20. సో ఇఫ్ రియల్లీ సమ్వన్ గెట్ ఇన్స్పైర్డ్, 16-17 ఇయర్స్ ఓల్డ్ యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్ ఫర్ బై దాట్ అండ్ బాంబులు తీసుకెళ్ళి, మనం ఇప్పుడు పార్లమెంట్లో అంతకన్నా అన్యాయాలు ఎక్కువ పెద్దగా జరుగుతున్నాయి కదా, తీసుకెళ్ళి బాంబులు వేసారు అనుకోండి, వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ కన్వేయింగ్? భగత్ సింగ్ మీద సినిమాలు తీయకూడదని కదా నేను చెప్తుంటా. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద పీపుల్. వీ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్. మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఇదే మెసేజ్ జనాలకి, ఇదే మెసేజ్ ఏదో ఒక సమస్యను గురించి ప్రస్తావించేసి, బ్లాక్ మనీ గురించి ప్రస్తావించేసి, లేకపోతే రంచగొండితనం గురించి ప్రస్తావించేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీసామని ఆనందపడిపోకూడదని నా ఫీలింగ్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దట్, వీ హ్యావ్ టు బి వెరీ ట్రూత్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. ఐఎమ్ నాట్ ఎక్యూజింగ్ అదర్స్, ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. దిస్ ఈస్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్.